మా వాడి జీవితంలోకి వచ్చినప్పటి ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మమ్మీ, తప్పు నాది. నేను ఇంకోసారి అలాంటి గొడవలోకి వెళ్ళనని నీకు మాటిస్తున్నాను. తను వదిలేసే. నువ్విచ్చినా ఈవిడిగారు అది నిలబెట్టనివ్వదు కదా. బిడ్డని కని పెంచితే తెలుస్తుంది కన్న తల్లి బాధ ఏంటో. కావ్య, మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదా, పట్టించుకోకు, వదిలేయ్. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటానమ్మా? అత్తయ్య గారు పడుతున్న కంగారులో అర్థం ఉంది. కొడుకు ఏదైనా జరుగుతుంది అన్న భయం ఉంది. అది నిజమే కదా? ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటే సరిపోతుంది. నువ్వు భలే అర్థం చేసుకుంటావు కావ్య. నాకు కూడా నీలాంటి అర్థం చేసుకుని మంచి మనసున్న కోడలు రావాలి. తాతయ్య గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా? కాంట్రాక్ట్ తిరిగి వచ్చింది. ఇప్పుడు విగ్రహాలు కాపాడింది ఆయనే కాబట్టి. కాబట్టి వినాయక చవితి రోజు నీ చేతుల మీదుగానే మా అమ్మ వాళ్ళకి ఇంటి పేపర్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. కుదరదు. నాకు అలాంటివంటే ఎంబారసింగ్ గా ఉంటుంది. అమ్మాయి నీ చేతుల మీదుగా ఇవ్వాలని ముచ్చట పడుతోందిరా. కాదనుకు. ఇప్పుడు ఇలానే అంటాడులే నాన్న. తర్వాత కావ్య బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అడగగానే హైసైపోతాడు. ఒప్పేసుకుంటున్నాడు ఈ మధ్య. ఈ రావు లొక్కుతోని కూడా సరిగ్గా చేసి చావడం. మనవరాలు ముచ్చట పడుతోంది. మంచి కార్యం రా. కాదనకు. సరే తాతయ్య.